జేసీ బ్రదర్ జోస్యం నిజమేనా? విలీనాలు ఏపీకి కొత్త కాదు. ఇక విభజన తరువాత తెలంగాణలో కొత్త విలీనం కథ మొదలైంది. నాడు 3 సభ్యులు ఉన్న వైసీపీని, ఆ తర్వాత 15 మంది సభ్యులు ఉన్న టీడీపీని టీఆర్ఎస్ సర్కార్ విలీనం చేసుకుంది. రెండవమారు అధికారంలోకి వచ్చాక బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ని కూడా విలీనం చేసుకుంది. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ మొత్తానికి మొత్తం కాంగ్రెస్లో విలీనమైన చరిత్ర కూడా చూశాం. ఇక తాజాగా గోవాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం అయిన విషయం సంచలనం రేపుతోంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది విలీన రాజకీయ యుగంగా ఉందనుకోవాలి. మరి సమయం సందర్భం కలిసి వచ్చిందనో మరే కారణమో తెలియదు కానీ టీడీపీలో సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీని బీజేపీతో విలీనం చేస్తే ఓ పని అయిపోతుందనే చేశారు. ఆయన చాలా సులువుగా ఈ మాట చెప్పినా పసుపు పార్టీ తమ్ముళ్లకు మాత్రం ఎక్కడో కళ్ళుక్కుమంటోంది. దాదాపుగా 4 దశాబ్దాల పార్టీ టీడీపీని ఏపీలో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీలో విలీనం చేయడమా అని భగ్గుమంటున్నారు. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఏపీలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేల పక్క చూపులు భరించలేక చిరంజీవి గౌరవంగా తానే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లుగా చెప్పుకుని కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఏమంతా గొప్పగా లేదు. ఏపీ అసెంబ్లీలో పేరుకు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకరిద్దరు తప్ప నోరు విప్పిన వారు లేరు. అసలు సభకు వచ్చిన వారు కూడా లేరు. ఇక మిగిలిన వారిలో అనేక మంది సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. కొందరు గోడ దూకడానికి టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా జారిపోతున్న వారిని ఒక ఘాటుకు కట్టి నడిపించడం చంద్రబాబుకు కష్టసాధ్యమైన విషయమే. మరోవైపు బీజేపీ కూడా పొంచి ఉంది. వీలైనంతమందిని తీసేసుకుని బీజేపీలోకి తమ్ముళ్ళు విలీనం అయ్యారని చెప్పుకోవడానికి ఆ పార్టీ ఆరాటపడుతోంది. అందువల్ల ఎటువంటి చికాకులు లేకుండా ఉండాలంటే అధినాయకుడే విలీనం ప్రతిపాదన చేస్తే మంచిదని జేసీ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఏపీలోనూ దేశంలోనూ ఇప్పుడున్న వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మనగలిగే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. చంద్రబాబు 70 పడిలో ఉన్నారు. ఆయన పార్టీని ఈ వయసులో నడిపించడం శక్తికి మించిన పని. ఇక పార్టీలో ఉన్న వారికి నిబద్ధత లేదు. వారంతా వారు గోడ దూకడానికి చూస్తున్నారు. రాజకీయం కాస్త జోరందుకుంటే ఉన్నవారిలో చాలామంది ఫిరాయించడం ఖాయం. అప్పుడు చంద్రబాబుకు మిగిలేది తాను, తన భావమరిది మాత్రమేనేమో. ఈ నేపథ్యంలో నుంచి చూసుకున్నప్పుడు చంద్రబాబుకు విపక్ష నేత పాత్ర కూడా పోయే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. దాంతో చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేసేసి ఏ గవర్నర్గానో వెళ్ళిపోతే మంచిదన్న మాట కూడా కొందరు అంటున్నారు. బీజేపీలో టీడీపీ విలీనం భావసారూప్యంతో కూడుకున్నదే. టీడీపీ పెట్టినప్పుడు ఎక్కువ మంది బీజేపీ నుంచి వచ్చిన వారే ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ ప్రతిపాదన జేసీ బ్రదర్ ఊరికే చేయలేదనిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో.